ఒకప్పుడు మన ఇండియాలో క్యాట్స్ పెంచుకోవటానికి చాలా మంది ఒక సెంటిమెంట్ గా ఫీల్ అయ్యేవారు కానీ ఫారెన్ కంట్రీస్ లో మాత్రం డాగ్స్ కంటే ఈ క్యాట్స్ ఎక్కువగా పెంచుతుంటారు మన ఇండియాలో కూడా ఇప్పుడు ఈ క్యాట్స్ పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతున్నారు అలానే పెంచుతున్నారు కూడా బేసిక్ గా మనకి నల్ల పిల్లి ఎదురొస్తే ఆ రోజు జరిగే పనులన్నీ అసలు జరగవు అనుకుంటూ అలాంటి బ్లాక్ కలర్ లో ఉండే క్యాట్స్ ని మన ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వకుండా చేస్తుంటాం కానీ ఇప్పుడు అదే బ్లాక్ కలర్ లో ఉండే క్యాట్స్ పెంచుకోవటానికి బాగా పోటీ కూడా పడుతున్నారు మీరు కూడా క్యాట్ లవర్ అయితే మీ క్యాట్ పేరెంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలానే ఈరోజు వింతగా పుట్టిన క్యాట్స్ గురించి అతి భయంకరంగా కనిపించే క్యాట్స్ గురించి ఇంకా అతి కష్టంగా బ్రతుకుతున్న క్యాట్స్ గురించి ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియోకి ఒక లైక్ చేసి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నెంబర్ వన్ జేని టూ లెగ్డ్ క్యాట్ ఈ క్యాట్ పుట్టడమే ముందు రెండు కాళ్ళు లేకుండా పుట్టింది అయినా సరే దీని ఓనర్ ఈ క్యాట్ ని ప్రేమగా చూసుకుంటున్నాడు అతని ప్రేమ ఎంత గొప్పగా ఉందంటే ఈ క్యాట్ ఇతను డక్ అని పేరు పెట్టాడు అంటే ఈ క్యాట్కున్న లోపాన్ని తనకు కూడా తెలియకుండా ఉండేలా ఉండటానికి ఇంత తెలివిగా ఆలోచించి ఈ క్యాట్ కి డక్ అని పేరు పెట్టాడు బేసిక్ గా వెనక రెండు కాళ్ళు లేకపోయినా బాడీ సపోర్ట్ తో ఎలాగులా బ్రతకచ్చు కానీ ముందు రెండు కాళ్ళు లేకపోతే బ్రతకటం అనేది చాలా కష్టం ఎందుకంటే దాని బాడీ వెయిట్ మొత్తం ఆ వెనక రెండు కాళ్ళ మీదనే పడుతుంది కాబట్టి అయినా సరే ఈ క్యాట్ ఎలాంటి కష్టం పడకుండా చాలా ఎనర్జెటిక్ తో కూడా బ్రతుకుతుంది దీని హ్యాపీనెస్ చూస్తుంటే దానికి రెండు కాళ్ళు లేవు అనే ఫీలింగ్ మనకు కూడా కలగదు ప్రతిరోజు వాళ్ళ ఫ్రెండ్స్ తో ఇంత హ్యాపీగా బ్రతికేస్తుంది కాకపోతే ఇది మెట్లు దిగేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్ గా దిగుతుంది ఈ క్యాట్ ఎనర్జీని చూసి దీని ఓనర్ కూడా ప్రతిరోజు దీంతో టైం స్పెండ్ చేస్తూ దానికి మంచి బలమైన ఫుడ్ని పెడుతూ చాలా బాగా చూసుకుంటున్నాడు ఫన్నీగా చెప్పాలంటే ఇది ఇలా టూ లెగ్స్ తో నడుస్తుంటే మనకి మాత్రం ఒక చిన్న డైనోసార్ నడుస్తున్న ఫీలింగే కలుగుతుంది నెంబర్ టూ ఈ విల్ లుకింగ్ క్యాట్ ఎప్పుడైనా ప్రొద్దున్నే నిద్రలేచాక క్లైమేట్ ని చూద్దామని విండోస్ వైపు చూడగా సడన్ గా ఇలాంటి భయంకరమైన పిల్లెదురైతే ఎవరికైనా భయం కలుగుతుంది సేమ్ ఇలాంటి ఒకరికి జరిగింది అంతేకాదు ఈ వీడియో బాగా వైరల్ కూడా అయింది ఈ క్యాట్ ఇలా కళ్ళతో ప్రతి ఒక్కరిని భయపెడుతుంటే ఈ క్యాట్ పెంచే ఓనర్ కు మాత్రం ఇదంటే చాలా ఇష్టం ఈ క్యాట్ కి కళ్ళు మాత్రమే కాకుండా టీత్స్ కూడా బయటకు వచ్చి చాలా హార్బుల్ గా కనిపిస్తుండటం వల్ల పక్కన ఉండే నైవర్స్ ఈ టీత్స్ వరకైనా ఆపరేషన్ చేయించమని సలహాలు ఇస్తుంటే ఆ క్యాట్ ఓనర్ మాత్రం అస్సలు ఒప్పుకోలేదు ఎందుకంటే ఇప్పుడు ఆ క్యాట్ తనతో చాలా హ్యాపీగానే ఉందని అలానే ఆ సీజరిన్ వల్ల దానికి ఎలాంటి బాధను కలిగించకూడదని ఆ క్యాట్ ఓనర్ దాన్ని అలానే పెంచుకుంటుంది ఫ్రెండ్స్ మరి ఇలాంటి క్యాట్ ను పెంచే అవకాశం మీకు వస్తే మరి మీరు పెంచుతారో లేదో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నెంబర్ త్రీ వీనస్ ద అదర్ టూ ఫేస్డ్ క్యాట్ ఈ ఇమేజ్ ని చూస్తుంటే ఇది ఫోటోషాప్ చేసిందనే అందరు అనుకుంటారు కానీ ఇది రియల్ గా ఇలా పుట్టిన పిల్లి ఈ క్యాట్ ని చూసిన ఎవరైనా ఖచ్చితంగా సర్ప్రైజ్ అవుతారు ఇది ఇలా సగం బ్రౌన్ కలర్ లో సగం బ్లాక్ కలర్ లో పుట్టి చూసిన వారినే కాదు ఈ సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది ఈ పిల్లి ఇలా పుట్టడం వల్ల దీనికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ అనేవి లేవు ఈ క్యాట్ చాలా హెల్తీగా చాలా యాక్టివ్ గా కూడా ఉంటుంది నెంబర్ ఫోర్ మోంటీ ఈ క్యాట్కున్న ప్రాబ్లం ఏంటంటే ఇది దాని ముక్కు భాగంకి ఎముక లేకుండా పుట్టింది అందుకే ఈ క్యాట్ ఫేస్ మనకి అలా వింతగా కనిపిస్తుంది దీని ముక్కు భాగంకి ఎముక లేకుండా పుట్టినా కూడా దానికి ఎలాంటి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అనేవి లేవు కాకపోతే మామూలు క్యాట్స్తో పోలిస్తే ఇది ఎక్కువగా తుమ్ముతూ ఉంటుంది అయినా కూడా ఈ పిల్లి ఎప్పుడూ చాలా యాక్టివ్ గానే ఉంటుంది ఈ క్యాట్ ని డెన్మార్క్ లో ఉన్న ఒక కపుల్స్ పెంచుకుంటున్నారు దీనికున్న ప్రాబ్లం ని దీని ఓనర్స్ తెలుసుకొని ఈ పిల్లికి మంచి ఫుడ్ని పెడుతూ ప్రతిరోజు చాలా హ్యాపీగా దీన్ని చూసుకుంటున్నారు నెంబర్ ఫైవ్ సిక్స్ లెగ్స్ క్యాట్ ఈ క్యాట్ కెనడాలో ఉన్న ఒక రెస్క్యూ టీం వాళ్ళకి దొరికింది దాన్ని దగ్గరికి తీసుకుని చూడగానే ఆ క్యాట్ కి చాలా విచిత్రంగా ఆరు కాళ్ళు ఉండటాన్ని గమనించారు తర్వాత దీన్ని యానిమల్ డాక్టర్స్ పరీక్షించి చూడగా దీనికిన్న ఎక్స్ట్రా టూ లెగ్స్ ని రిమూవ్ చేస్తే అది ఇంకా చాలా సంతోషంగా బ్రతుకుతుందని చెప్పారు ప్రస్తుతం ఈ క్యాట్ ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హ్యాపీగానే బ్రతుకుతుంది కానీ దీనికున్న ఎక్స్ట్రా టూ లెగ్స్ వల్ల వేరే క్యాట్స్ ఉన్నంత యాక్టివ్ ఈ పిల్లి ఉండలేకపోతుంది అది ఎటు వెళ్తున్నా కూడా ఆ రెండు కాళ్ళు అడ్డు వస్తుండటంతో ఎక్కడికి వెళ్లాలన్నా కూడా ఇది నిదానంగానే వెళ్తుంది అందుకే ఈ క్యాట్ కి ఇంకా మంచి లైఫ్ ఇవ్వాలని ఈ రెస్క్యూ టీం వాళ్ళు ఈ క్యాట్ కోసం ఫండ్ రేజింగ్ అనేది స్టార్ట్ చేశారు అంటే కొన్ని రోజుల్లోనే ఈ క్యాట్ కూడా అన్ని క్యాట్స్ లాగానే హ్యాపీగా యాక్టివ్ గా బ్రతికే రోజులు ముందున్నాయి నెంబర్ సిక్స్ హిప్స్టర్ క్యాట్ ఈ క్యాట్ చాలా ఫన్నీ క్యాట్ అనే చెప్పాలి ఇది చాలా కోయిన్సిడెంట్ గా దాన్ని వైట్ ఫర్ అనేది ఇలా మేసంలా పుట్టి అందర్నీ ఆశ్చర్యపడేలా చేసింది ఈ క్యాట్ ఎంత ఫన్నీగా కనిపిస్తుందో ఇది చేసే అల్లర్ కూడా ఇంకా నవ్వు తెప్పించేలా ఉంటుంది అందుకే ఈ క్యాట్ ని పెంచే ఓనర్ తనకి ఎన్ని పనులు ఉన్నా కూడా ఈ క్యాట్ తో ఇలా టైం స్పెండ్ చేస్తూ దీని అల్లర్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు అలా ఈ క్యాట్ మంచి ఫాలోవర్ ని కూడా సంపాదించుకుంది ఈ ఫన్నీ క్యాట్ కి మీరైతే ఎలాంటి పేరు పెడతారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి Number seven, paralyzed kitten. ఇది పుట్టడమే ఇలా వెనక రెండు కాళ్ళు ప్యారలైజ్ అయ్యి పుట్టింది మొదటగా దీన్ని పెంచుతున్న ఓనర్స్ దీని లైఫ్ ఇక ఇంతేనేమో అనుకుని ఈ కిట్టిన్ పై అంత శ్రద్ధ చూపించలేదు అదే టైంలో క్యాట్ లవర్ అయిన మార్లెన్ అనే లేడీకి ఈ విషయం తెలియటంతో ఆ ని చూసిన వెంటనే దాన్ని పెంచుకోవాలని నిర్ణయించుకుంది ఎందుకంటే ఇలాంటి క్యాట్స్ ని చాలా కేరింగ్ గా పెంచితేనే అవి కొన్నాళ్ళ వరకు హ్యాపీగా బ్రతుకుతాయి ఈ కిట్టిన్ ని వెంటనే తన ఇంటికి తెచ్చుకుని దానికి డ్రైపర్ వేసి ఆమె పెంచుకునే తోటి పిల్లలు అలవాటు చేసింది అంతే ఆ కిట్టిన్కి కి వెనక రెండు కాళ్ళు పనిచేయకపోయినా కూడా అది ఎంత ఎనర్జీతో ఆడుకుంటుందో చూస్తుంటేనే ఈ మార్లెన్ ఆ ఎంత ప్రేమగా చూసుకుంటుందో మనకే అర్థమైపోతుంది తన దగ్గరికి తెచ్చుకున్న కొన్ని రోజుల్లోనే ఈ కిటెన్ లో చాలా మార్పుల్ని ఈమె గమనించింది మొదట్లో ఇది ఉన్న డల్నెస్ కి ఇప్పుడున్న యాక్టివ్నెస్ కి చూసి ఈ మార్లెన్ చాలా ఆశ్చర్యపోయింది ఏదేమైనప్పటికీ ఈ మార్లెన్ పెద్ద ట్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఈ కిటెన్ కి మళ్ళీ ఇంత మంచి లైఫ్ ఇచ్చినందుకు నెంబర్ ఎయిట్ వన్ ఐ కిటెన్ బేసిక్ గా ఇలాంటి కిటిన్స్ పుట్టినప్పుడు వీటిని పెంచే ఓనర్స్ అవి ఎంత అందంగా పుట్టాయో అని చూస్తుంటారు అలా చూస్తున్నప్పుడే ఒక ఓనర్ తను పెంచే పిల్లికి ఇలా చాలా విచిత్రంగా ఒక కన్నుతో పుట్టిన కిటెన్ని చూశారు ఇలాంటి కిటిన్స్ బ్రతుకుతాయో లేదో అని వెంటనే డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్లగానే అప్పటికే ఈ కిటెన్ పరిస్థితి సీరియస్ కండిషన్లోకి లోకి వెళ్లిపోయింది మామూలుగా ఇంత వింతగా పుట్టే కిటిన్స్ అనేవి బ్రతకటం చాలా కష్టం అయినా సరే ఈ కిటెన్ని బ్రతికించటానికి ఆ డాక్టర్స్ చాలా కష్టపడ్డారు ఎంత బ్రతికిద్దామని ప్రయత్నించినా కూడా ఆ కిటెన్ కొన్ని నిమిషాల్లోనే చనిపోయింది ఈ ఓనర్ కి తను పెంచే క్యాట్ కి ఇంత వింతగా ఒక కన్నుతో కిటెన్ పుట్టిందని సర్ప్రైజ్గా ఉన్నా కూడా మరోపక్క అది చనిపోయిందని చాలా బాధపడింది నెంబర్ నైన్ స్పినిక్స్ క్యాట్ ఈ క్యాట్ చాలా వింతైంది అలానే విచిత్రమైంది కూడా ఇది పుట్టడమే ఇలా ఎలాంటి ఫర్ర అనేది లేకుండా పుడుతుంది బేసిక్ గా మనందరం పెంచుకునే యానిమల్స్ ని ముఖ్యంగా వాటి ఫర్ర చూసే ఇష్టపడి వాటిని సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం కానీ ఇలా ఎలాంటి ఫర్ర అనేది లేకుండా ఉండే క్యాట్స్ కూడా చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు వాళ్ళలో ముఖ్యంగా ఈ కెనడా దేశపు ప్రజలు ఈ క్యాట్స్ ఎక్కువగా మనకి ఈ కెనడాలోనే కనిపిస్తుంటాయి ఈ క్యాట్స్ కూడా అన్ని క్యాట్స్ లాగానే చాలా యాక్టివ్ గా ఉంటాయి డిఫరెంట్ థింకింగ్ గా ఉండే పెట్లవర్స్ కు మాత్రం ఇది విపరీతంగా నచ్చేస్తుంది నెంబర్ టెన్ ట్విన్స్ క్యాట్స్ ఈ క్యాట్స్ మాత్రం అమేజింగ్ అనేలా అంత అందంగా కనిపిస్తాయి వీటికి హెడ్రోక్రోమియా అనే జెనెటిక్ కండిషన్ వల్ల వీటి కళ్ళు అనేవి ఒకటి గోల్డ్ కలర్ లో రెండవది బ్లూ కలర్ లో ఉండేలా పుట్టాయి వీటికి ఈ ప్రాబ్లం తప్ప మిగతా హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లం అనేది లేదు ఇంకా చాలా యాక్టివ్ గా కూడా ఉంటాయి మరి ఇంత అందంగా పుట్టిన క్యాట్స్ ని సోషల్ మీడియాలో పెట్టకుండా ఏ ఓనర్ అయినా ఉంటాడా ఈ క్యాట్స్ పెంచే ఓనర్ కూడా వీటి పిక్స్ ని అలానే వీటి వీడియోస్ ని ఈ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఈ క్యాట్స్ కి మరింత క్రేజ్ ని తెచ్చేసాడు ఇంత అందంగా కనిపించే క్యాట్స్ ని లైక్ చేయని వారంటూ ఎవరైనా ఉంటారా చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేస్తూ వీటికి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగే పెరిగిపోయింది నెంబర్ లెవెన్ టూ ఫేసెడ్ క్యాట్ ఈ క్యాట్ ఇలా టూ ఫేసెస్ తో పుట్టి సరికొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది మామూలుగా ఇలా పుట్టే క్యాట్స్ అనేవి ఎంతో కాలం బ్రతకవు కానీ ఈ క్యాట్ మాత్రం ఎలాంటి ప్రాబ్లమ్స్ హ్యాపీగా పదిహేను సంవత్సరాల వరకు బ్రతికింది ఇది రెండు పిల్లులుగా పుట్టాల్సింది ఇలా ఒక పిల్లుగా పుట్టడం వల్ల ఈ క్యాట్ ను పెంచే ఓనర్ కూడా దీనికి ఫ్రాంక్ అండ్ లూయిస్ అని రెండు పేర్లను పెట్టాడు ఈ క్యాట్ ఇలా వింతగా పుట్టినా కూడా ఇది చాలా హ్యాపీగా యాక్టివ్ గానే బ్రతికింది ఇది పంతొమ్మిది వందల తొంభై పుట్టి రెండు వేల పదిహేనులో చనిపోయింది ఈ క్యాట్ని పెంచిన ఓనర్ కూడా దీనికి ఎప్పుడు రెగ్యులర్ చెకప్ చేపిస్తూ దీని హెల్త్ కండిషన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ చాలా ప్రేమగా చూసుకుంది ఈ క్యాట్ అబ్జర్వ్ చేసే డాక్టర్స్ కూడా ఇలా పదిహేను సంవత్సరాల వరకు ఇంత యాక్టివ్ గా బ్రతకటాన్ని చూసి డాక్టర్స్ కూడా చాలా ఆశ్చర్యపోయారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి థ్యాంక్ యూ సో మచ్